జీఎస్టీ అమలు విధానం ప్రజలకు సమస్య లేకుండా ఉండాలని అన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన జీఎస్టీ ఉపసంఘం భేటీకి ఆర్థిక శాఖ కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి హాజరయ్యారు మంత్రి. జీఎస్టీ వల్ల ఎదురవుతున్న సమస్యల్ని మీటింగ్ లో ప్రస్తావించారు ఈటెల. రాష్ట్రాలకు 42% ట్యాక్స్ ను వెనక్కిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు ఈటెల. అభివృద్ధికి పునాదులు వేసే రాష్ట్రాలకు ఏమవుతుందో డిస్ఇన్సెంటివైజ్ చేయొద్దు, వాళ్ళకు కొంత సపోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 15th ఫైనాన్స్ కమిషన్ తప్పకుండా రావాల్సిందే, దాని పని అది చేసుకోవాల్సిందే. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ఒక 4 అంశాల మీద, ఒకటి ఇప్పటి వరకు రాష్ట్రాలకి జీఎస్డీపీలో 25% ఎఫ్ఆర్బిఎం రుణాలు పొందేటువంటి ఆస్కారం ఉండే, దాన్ని ఏదో తగ్గిస్తారనేటువంటి ఒక వార్త వస్తుంది. 25% నుంచి 20% తగ్గిస్తారని ఒక వార్త వస్తుంది. దానికి మేము విరుద్ధం. దేశానికి ఒక న్యాయం, రాష్ట్రాలకు ఒక న్యాయం ఉండే ఆస్కారం ఉండద్దు. ఇవాళ ఈ దేశం 49.5% జీడిపిలో రుణాలు పొందితే రాష్ట్రాలకు మాత్రం ఆ వెసులుబాటు ఉండద్దు అనేటువంటి వివక్ష అయితే ఉందో అది మంచిది కాదు. ఇవాళ అనేక రాష్ట్రాలు అనేక రకాల స్కీములని గ్రౌండ్ చేసి ప్రజలకి లాభం చేసేటువంటి, ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి ఆలోచనని కట్టేలు చేసే అధికారం కేంద్రానికి లేదనేది 1. 2, 42% ట్యాక్స్ డెవల్యూషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చింది, దాన్ని కూడా సమీక్షించాలని చెప్పి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఊహగాలు వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, అది మంచిది కాదు. ఇప్పటికే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఆ రాష్ట్రాలు ఒక్కొక్క స్కీమ్ని అమలు చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అన్టైడ్ మనీ, ఫ్రీ మనీ ఉండడం వల్ల రాష్ట్రాలు ఎక్కువ స్కీములు డిజైన్ చేసుకొని ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా మా అభ్యంతరం ఉన్నది. 3, సదరణ దక్షిణ భారతానికి సంబంధించిన రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలు ఆనాడు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నినాదానికి లోబడి జనాభాని నియంత్రించే ప్రయత్నం చేసింది. అలాంటి రాష్ట్రాలకి 2011 జనాభా ప్రాతిపదిక పైన ఇవాళ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందో, డెవల్యూషన్ అయితే ఉంటుందో, దాంట్లో కేంద్ర ప్రభుత్వ మంచి ఆలోచనని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలకు సపోర్ట్ చేయాలి తప్ప దానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేద్దాం. 3. 4 ఏంటంటే, 15th ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రాలు అయితే పీపుల్ ఓరియంటెడ్ పాలసీలని తీసుకొని అమలు చేస్తా ఉన్నాయో అలాంటి రాష్ట్రాలకు తప్పకుండా కేంద్రం సాయం అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పేద రాష్ట్రాలకు సపోర్ట్ చేయాలి, దాంతోపాటుగా గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రాలకు ప్రోగ్రెసివ్ స్టేట్స్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.